సాగరం నుండి తప్పిపోయి జబర్దస్త్ స్టేజ్ పైకి వచ్చేసింది. ఆ సాగర్ కన్య ఇక్కడికి వచ్చి ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ ది స్టేజ్. సామజవరగమన సామజవరగమన ఎన్నియల్లు 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 సామజవరగమన సామజవరగమన ఎన్నియల్లు 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 ఒరే తమ్ముడు అన్నయ్య మటన్ చికెన్ తిని తిని బోరు కొట్టిందిరా. అవును. ఇగో ఈ రోజు స్పెషల్ గా చేపల కూర, చేపల పులుసు, చేపల రోస్ట్, అరే చేపల ఫ్రై తిందావరా తమ్ముడు. ఎన్ని బాగా ఉన్నాయి గానీ సముద్రం గోదావరి పక్కన లేదు కదా. ఒరే తమ్ముడు నాకు తెలిసిన ఒక మంచి కాలం ఉందిరా. ఎక్కడ? అందులో చేపలు నిగనిగలు ఆడిపోతాయి. బాబుగారు నమస్కారం అండి. నమస్తే. నేను రోజు ఈ పిల్లకాయల నుంచే కాలేజీకి వెళ్తుంటాను. ఏంటో మా నాన్నగారు ఉంటారా? మా క్లాస్మేట్లు అందరూ ఎంత చక్క, ఎక్కడో మంచినీటి చెరువుల్లోని, హుస్సేన్ సాగర్లోని, పెద్ద పెద్ద డ్యాముల్లోని కాలేజీకి వెళ్తుంటే ఊరి చివరి మురికి కాలువలో ఉన్న కాలేజీలో నన్ను జాయిన్ చేశారు. రోజు ఆ కాలువకి వెళ్ళాలంటే ఎంత ఇదో. అయినా తప్పదు, ఏం చేస్తాం. అప్పటికి మా నాన్నగారు చెప్తూనే ఉన్నారు, కాలేజీకి వెళ్ళేటప్పుడు పోగిరి వెదవులు గేలాలు వేస్తుంటారు, జాగ్రత్త, వాళ్ళ గేలాలకి పడకండి అని చెప్తూనే ఉన్నారు. ఆయన నేను తక్కువదన్నా వాళ్ళంతా నేను చూస్తే అగో తయారైపోయారు. ఎప్పుడే చూడండి వీడి వీడి మొహం గేలవును వీడును. ఇంకా ఈ పాచి బ్రెడ్ ముక్కలకు పడతాం అనుకుంటున్నాడేమో వీడు. చేప నీకు పడలేదురా, నువ్వే చేపకు పడ్డావు. ఇప్పుడు ఫోటోలని ఏం చేస్తావురా? ఇవన్నీ ఫేస్బుక్ లో పెడతాను. నువ్వు వెళ్ళవుగా. ఎందుకు? ఇక్కడ బుక్ అయిపోయావురా. హలో డాడీ, డాడీ మమ్మీని సాయంత్రం వంట చేయొద్దని చెప్పే, ఎందుకంటే మంచి దున్నపోతులని మంచి ఒక ఆయన దొరికాడు, చూడడానికి అంతగా బాగుండు లేకపోయినా నీటిలో నెల రోజులు నానబెడితే కమ్మగా ఉంటాడు. ఓకే డాడీ ఉంటా. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావేంటి? నువ్వు నన్ను తినటం ఏంటి? నేను మరి ఆహారం దొరికినప్పుడు చెప్పుకోవా ఏంటి? ఏమి వాళ్ళు మమ్మల్ని తిన్నప్పుడు లేదా? మనుషులు తినడం పాపం. చేపలు తినడం పాపం అని తెలీదా నీకు? అది కాదు, ఇప్పుడు ఎలా ఇప్పుడు ఏం చేయాలి? మాకు తెలుసురా, గత ఎంతో కాలంగా మీ వాళ్ళు మా తాతగారు పీతయ్య ద్వారా దొరికినప్పుడు దాన్ని కొడులు కాళ్ళు అని విరుచుకుని టప్పా టప్పా కొనుక్కుని తిన్నారు. అలాగే మా అత్తయ్య కొరమీను, మా మావయ్య మట్టగడసా, పెళ్ళైన కొత్తలో ఇద్దరు సినిమాకి వెళ్తుంటే చెరో వల వేసి ఇద్దరిని పట్టేశారా. అక్కడికి మా అత్తయ్య 8 ముక్కలై మూకుల్లో తయి 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 కొట్టుకుంటున్నా సరే వండుకుని తినేశారా మీరు? అయ్యో బాంబు, అసలు మా వాళ్ళందరినీ పిలిస్తే గానీ నీ అంత చూడరు. కొరమీను, ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు? ఒకదాని చాలు, నేను ఒక్క తిని తింటే బాగుండదు కదా. అందరం కలిసి నేను పీక్కుని తింటూ ఉంటాను. ఇంకో గేలం తగులుతుందంట, ఇంకోటి ఎవడన్నా వచ్చాడా? మా తమ్ముడు వచ్చాడు. అయితే వాడిని కూడా తినేయొచ్చు. ఎందుకు? ఒక నిమిషం. హలో, డాడీ మమ్మీకి చెప్పండి నెక్స్ట్ మంత్ కూడా ఫుడ్ ఇప్పుడే దొరికేసింది. వాడిని ఏ పీతల కన్నాలోనే ఎక్కడ దాచుకుంటే చక్క రోజు పీక్కుని తింటూ ఉండొచ్చు. ఓకే ఉంటా. ఎవడరా వీడేనా? మా తమ్మని కూర్చో. బాగుందిరా, నెల అనుకున్నా 6 నెలలు తినొచ్చు. ఏ మత్స్యకన్య, మత్స్యకన్య, మత్స్యకన్య కాదురా మత్స్యకన్య అనాలి. ఇలాగే మా జీవితాల మీద మచ్చ ఇస్తున్నారు మీరంతా. ఇంకా లేటేంటి, చేప దొరికింది పద పదే వెళ్దాం. ఏం లేదు ఏం లేదు, మా తమ్ముడు కదా వాడికి ఏం తెలియదు అనమాట. చేప దొరికింది పదే వెళ్తావా? మీరే నాకు దొరికారా సచిన వాళ్ళు. ఈ మచ్చ కింద మనల్ని పగబెట్టిందిరే, వాళ్ళని బాగా తింటున్నావని అవి కూడా మనల్ని తినాలని ప్లాన్ వేసారు. ఏంట్రా తొందరగా రండి వెళ్దాం. ఏం లేదు రండి వస్తున్నా. మచ్చకాయని ఏదో ఒక విధంగా లైన్ లో పెట్టి దాన్ని మన ట్యాప్ లోకి తీసుకుంటాను, దాన్ని ఇంచక్క తినొచ్చు. మచ్చకాయ 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 బాగున్నావా? బాగున్నాను రా, కనిపించట్లే. అన్నట్టు నేను ఒక విషయం చెప్పాలి. ఏంటది? చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటారు. మగవాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళని చేసుకుంటారు రా? అది నేను చెప్పేది విను. నేను మచ్చకన్యని పెళ్లి చేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. మచ్చకన్య మా మేనత్త, నేను కాలువ కన్యని.
అదే చెప్పడం మర్చిపోయా, కాలవకన్నని పెళ్లి చేసుకోవాలని నాకు ఆశ. నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకు? మీ వాళ్ళంతా మా పెద్దవాళ్ళని ఎంతోలాగా పీక్కుని కొరుక్కుని వండుకుని మరీ తిన్నారా, నన్ను కూడా నువ్వు అలా తినవని గ్యారంటీ ఏంటి? ప్లీజ్, వాళ్ళు ఎవరో చేసిన తప్పుకు మాకేస్తావా శిక్ష? ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఎక్కడ చూసుకుంటారా? మీ ఇంట్లో గొయ్యి ఉందా నువ్వు ఉందా ఎక్కడ పెట్టుకుని చూసుకుంటావు? నిన్ను పెళ్లి చేసుకున్నట్లే మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కట్టిస్తా. ఓ, స్విమ్మింగ్ పూల్ అంటే పొయ్యి మీద ఊగుడు ఉంటది, అందులో నూనె ఉంటది, సలసల మరుగుతుంటది, అదేనా? మచ్చికన్నా, నేను దగ్గరుండి నీకు మేతేస్తాను. అయినా నాకు నీ ప్రేమ మీద నమ్మకం కలగదు. అయ్యో వదినమ్మా, అప్పుడే అడ్వాన్స్ అయిపోతే కోడితే శంకర్ దిగిపోద్దేమో అనుకుంటున్నావు? మచ్చికన్నా ప్లీజ్, నీ దండం పెడతాను. ఇగో ఈ నీల సాక్షిగా, నీ సాక్షిగా ప్లీజ్, నేను పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను. అయితే ఒట్టేయి నీ మీద. మన కాలంలో నీరు పొంగిపోతుంది, ఇప్పుడు గేట్లు ఎత్తేస్తానండి, మన పొలానికి నీరు ఎట్టండి. ఓ మై గాడ్, గేట్లు ఎత్తేస్తున్నారా? ఇప్పుడు ఎలాగా? అయ్యో ఇప్పుడు ఎలాగా? మధ్యన జీవితం నా వల్ల కాదు మచ్చకన్నా, నువ్వంటే నాకు ప్రాణం మచ్చకన్నా. అది కాలవ కంజీరే తమ్ముడు, మంచి కూర మిస్ అయిపోయింది. అరే మందు కూడా తెచ్చి పెట్టండి అక్కడ. ఎంచక్క దాన్ని పట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటది రా. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు, నాకు తెలుసురా నీ యాసాలు. అదేంటి నువ్వు వెళ్ళావు కదా, మళ్ళీ వచ్చావేంటి? ఒరే గేట్లు ఎత్తే కొట్టుకెళ్ళిపోవడానికి నేను మనిషిని కాదురా, చేపని. టోల్ గేట్, మా టోల్ గేట్ మాకు 24 గంటలు ఫ్రీ. ఇప్పుడు గేట్లు అలాగే ఎత్తాడు కాబట్టి అది వేస్ట్ అవ్వకూడదు కాబట్టి నువ్వు సరదాగా వెళ్ళిపోయేట్ ఆడికి నాకు అస్సలు పడదు, అస్సలు పడదా. అయితే ఒక మంచి, నిన్ను కూడా ఆడి దగ్గర పంపించేస్తాను, ఆయన కుట్టి ఎక్కడికి వెళ్ళిపో. చెప్పండి అమ్మయ్యా, దొంగ సచ్చిన వాళ్ళు పని అయిపోయింది, నేను హ్యాపీ. ఒరే ఏ రాజా, ఆ వాళ్ళొట్టుకొని రండి, కొత్త కొత్త చేపలు వచ్చినట్టు కొత్త నీటి. నాకైతే సూపర్ గా ఈ మచ్చి నచ్చింది. మరి మా జడ్జెస్ నేను నిర్ణయించేది ఫైనల్, నేను చెప్పేది న్యాయం, నేను చెప్పేది శాసనం. సూపర్ మచ్చి రఘువా, ఫస్ట్ నీ గెటప్ బాగుంది, సూపర్. ఉదర సాగర్ కంచిలా ఉన్నావు. సాగర్ కంజీలు కూడా మన జబర్దస్త్ సాగర్ కంజీలు ఇలా ధైర్యం. తర్వాత ఫిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఒక కంటెంట్ చూడటం అది బాగా చూపించారు, అది బాగా వర్కౌట్ అయింది. మిమ్మల్ని నేనే ఎప్పుకు తింటాను, ఫ్యామిలీ పిలుస్తాను, అంత బాగుంది. ఓకే